దేవరా 1000 కోట్ల కటౌటని రిలీజ్ అయిన రోజే 172 కోట్ల ఓపెనింగ్స్తో తేలిపోయింది. ఇక మిగిలింది దేవరా 2. ఈ సీక్వెల్ భారాన్ని 10 మంది మోయబోతున్నారట. దేవరా పార్ట్1 భారమంతా ఎన్టీఆర్ఏ ఒంటరిగా మోశాడు. 1000 కోట్ల సినిమాగా తన క్రేజ్ మార్కెట్లో మైలేజ్తో ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు దేవరా 2 విషయానికి వస్తే ఈసారి తనతో పాటు మరో 8 మంది మీద 1600 కోట్ల భారం పడబోతుందట. మొత్తం 10 పాత్రలు, ఒక్కో పాత్ర మీద కనీసం 200 కోట్ల భారం. అంటే దేవరా 2తో 2000 కోట్ల వసూళ్ల మీద కన్నేసినట్లు తెలుస్తోంది. దేవరా పార్ట్ 2 తాలూకు కొరటాల శివ ఇస్తున్న స్టేట్మెంట్స్, బయట పెరిగిన లీకలతో అది మరో బాహుబలి 2 అయ్యేలా ఉంది. బాహుబలికి జరిగిందే దేవరా 1కి జరిగింది కాబట్టి దేవరా 2 మరో బాహుబలి 2 అనుకోవాల్సి వస్తుంది. అదెందుకో మీరే చూసేయండి. దేవర పార్ట్ 1 హిట్ అయింది, కాకపోతే ఇందులో ఉంది కేవలం 10%. అసలు కథంతా దేవర పార్ట్ 2లోనే ఉందన్నాడు కొరటాల శివ. ఇక అందులో వరపాత్ర భయానకంగా ఉండడమే కాదు, జాన్వీ వేసిన తంగం పాత్ర అసలైన లోతు పార్ట్ 2తో చూస్తారు అనేశాడు కొరటాల. అందులో 100% పైనే హై ఇంటెన్సిటీ రోల్స్, హై ఇంటెన్సిటీ ఎమోషన్సే కాదు, ట్విస్ట్లు కూడా ఊహించరు అనేశాడు. బేసిక్గా ఓ మూవీ విడుదల కాబోతుందంటే హైప్ పెంచేందుకు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. కానీ దేవర విడుదలై వసూళ్ల సునామీ క్రియేట్ చేశాక ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నాడు అంటే ఖచ్చితంగా తను నమ్మిందే బయటికి చెబుతున్నాడని అర్థమవుతోంది. అంతేకాదు దేవర పార్ట్ 1లో అసలు దేవర పాత్ర రివీల్ కాలేదు. తంగం కేవలం 4-5 సీన్లు ఒక్క పాటకే పరిమితమైంది. విలన్గా బైరా పాత్ర లోతు కూడా కొంతే చూపించారు. నిజం చెప్పాలంటే దేవర పాత్ర కూడా పూర్తిగా రివీల్ కాలేదు. కేవలం దేవరలోని పాత్రల పరిచయం, ఎర్ర సముద్రం, దాని కథ చెప్పారంతే. అసలు కథ మొదలు కాలేదు కాబట్టే అసలు కథ పూనకాలు తెప్పిస్తుందనే కాన్ఫిడెన్స్తో చెబుతున్నాడు డైరెక్టర్ కొరటాల. అయితే దేవర పార్ట్లో 10 సాలిడ్ రోల్స్ ఉంటాయనే లీకులు షాకులిస్తున్నాయి. అందులో 5 పాత్రలు ఆల్రెడీ తెలిసినవే. దేవర, వర, తంగం, బైరి, అలాగే శ్రీకాంత్ పాత్ర. ఇవి కాకుండా మరో 5 భయంకరమైన పాత్రలు దేవర పార్ట్ 2లో ఉండబోతున్నాయట. బడ్జెట్ 500 కోట్లు, టార్గెట్ 2000 కోట్లు. అంటే ప్రతి పాత్ర మీద 200 కోట్ల భారం పడబోతోంది. ఒక్కో కటౌట్ వల్ల దేవర పార్ట్ 2కి కనీసం 200 కోట్లు. అలా లెక్కేస్తే దేవర, వర పాత్రలతో ఎన్టీఆర్ 400 కోట్ల వసూళ్లు రాబట్టే ప్రయత్నం చేస్తే చాలని మామూలు లెక్కగా చెప్పేయచ్చు. కానీ దేవరని హిట్ మెట్టెక్కించడమే కాదు, వారం వారం 100 కోట్లు యాడ్ చేస్తూ 700 కోట్ల వసూళ్లను కూడా దాటేలా చేసింది ఒక్క ఎన్టీఆరే. సో పార్ట్ 2లో భారీ కథ, భయంకరమైన పాత్రలు, ట్విస్టులు ఉంటే మొదటి పార్ట్ 1000 కోట్లు, రెండో పార్ట్ 2000 కోట్లు రాబట్టడం పెద్ద విషయమేం కాదు. బాహుబలి వచ్చినప్పుడు 580 కోట్లు వచ్చాయి. అదే బాహుబలి 2లో మరిన్ని ట్విస్టులు, మరిన్ని పాత్రలతో వసూళ్లు 3 రెట్లు, అంటే 1850 కోట్లు దాటాయి. ఆ లెక్కను చూస్తే 1000 కోట్ల దేవర 2000 కోట్ల క్లబ్లో సీక్వెల్తో దూసుకెళ్లే ఛాన్స్ 100కు 200% ఉంది.